Long live, long live. Yes, yeah, long live. Long live, long live. Yes, yeah, long live. Long live, long live. Yes, yeah, long live. Yes, yeah, long live. Yes, yeah, long live. Yes, yeah, long live. हम जिएंगे हम मरेंगे हम जिएंगे हम मरेंगे हम जिएंगे हम मरेंगे ठीक है वीडियो ले सार रानी सार रानी हेलो सर रहमत भाई कहाँ होता है रहमत रहमत और एक निकाल लो फोन का बटन अरे और एक फोन का बटन निकाल लो उधर भी सप्लाई है देते रहे तो मैं फोटो से आ सकता हूँ आओ सतीन भोग नु आओ भोग आने पर 8 तारीख నుంచి 9 తారీఖు నుంచి చాలా ఇంపార్టెంట్ ఆ రోజు మాననీయ సీఎం గారు దీక్ష కూర్చున్న ఆమర దీక్ష కూర్చున్న తెలంగాణకు 2004లో కాంగ్రెస్ అలయన్స్ ఎప్పుడు హామీ ఇచ్చారు గులాం నబీ ఆజాద్ గారు మా సీఎం గారి ఇంటికి వచ్చి ప్రామిస్ చేశారు మీ అలయన్స్ చేస్తే అంటే ఢిల్లీలో ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో ఢిల్లీలో గెలిచిన తర్వాత వితిన్ 4-5 తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చారు ఇవ్వాలి సీఎం గారు రిజైన్ ఇచ్చారు మినిస్ట్రీకి తర్వాత ఎంపీకి రిజైన్ ఇచ్చారు కేంద్ర గారు ఆ తర్వాత దీపావళి కూడా ఆమరణంగా తీసుకొచ్చారు ఆ రోజు ఎవ్రీ ఇయర్ మా ముఖీద్ గారు చాలా మా మొత్తం తెలంగాణలో ఉంటే హైదరాబాద్లో ఉండే ముఖీద్ గారు ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు 2 డేస్ కంటిన్యూ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఈ రోజుని ఆ బ్లాక్ క్యాంప్ పెట్టారు చాలా మన సీఎం అంటే మనకు చాలా ప్రేమ ఉంది ఎందుకంటే ఇండియాలో ఒకటే సీఎం ఉన్నారు పీస్ఫుల్ మూమెంట్ చేసి మా తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత డెవలప్మెంట్లో అంటే 2.5 ఇయర్లో మా సీఎం గారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇండియాలో 1 సీఎం అంటే మా ఆనపు సీఎం కేసీఆర్ గారు వచ్చారు 1 స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ లాస్ట్ వన్ నేను సెంట్రల్లో అంటే మా అక్కడ ఢిల్లీ పోయినా నేను ఇటర్ అయితే మా హోమ్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్తో కలిశాను రాజ్నాథ్ సింగ్ గారు ఒకటి మాట చెప్పారు మా తెలంగాణ ఇన్స్టేట్ ఏ ఎక్కడ పేరు వస్తాయి అంటే వెల్ఫేర్ ఇన్స్టేట్ అంటే పేరు వస్తుంది చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతుంది అంటే అందరూ ఢిల్లీలో మొత్తం ఇండియాలో అంటే మన దగ్గర చాలా అదర్ స్టేట్లో అంటే అదర్ కంట్రీస్లో అంటే చాలామంది వచ్చి వెళ్తున్నారు సార్ లుక్ అదర్ స్టేట్లో సార్ అది ఏం చెప్పారు మీ స్టేట్లో అంటే మేము వెల్ఫేర్ పని చేస్తున్నారు మన డేటా సార్ కెమెరాలు అందరూ సీఎం గారు కోసం సీఎం గారు అంటే ఎంత లాస్ట్ మూమెంట్ అంటే సీఎంతో అంటే చాలా కండిషన్ వీక్ అయింది 8th, 9th and 10th డిసెంబర్లో అంటే 7th, 8th, 9th సెవెంత్ రోజులో అంటే చాలా డాక్టర్స్ చాలా సలహా ఇచ్చారు అప్పుడు మన జయశంకర్ గారు ఉన్నారు కూడా సీఎం గారు అంటే కొత్త ఆశీర్వాదించిన అంటే జయశంకర్ గారు ప్రొఫెసర్ గారు ఆయన ఉన్నప్పుడు ఆయన బి సీఎం గారికి పోయి చెప్తారా సార్ మీ హెల్త్ చాలా సీరియస్ అయింది మీ డాక్టర్స్ చెప్తున్నారు మీకు చాలా డేంజర్ కండిషన్ ఉంది ఎప్పుడు అంటే మీ బ్రెయిన్ హ్యాండిల్ అవుతుంది మీ కిడ్నీస్ ఫెయిల్ అవుతుంది మీ కోమాలో పెడితే మీ పర్త్ క్యాన్సిల్ చేశారు సీఎం గారు ఒక్క మాట చెప్పారు మా ప్రాణం పోయి పర్వాలేదు మనకు కావాలో తెలియదు తప్పకుండా ఆ సీఎంలో అంటే 12 రోజులు దీక్ష కూర్చున్నాం 12 రోజులు కంటిన్యూ ప్రోగ్రామ్ చేస్తున్నాము హైదరాబాద్లో మీ ముఖ్య గారు 12 రోజులు చేస్తున్నాము చాలా మంచి ప్రోగ్రామ్ ఉంది బ్లడ్ క్యాంప్లో అంటే అదర్ ఫెసిలిటీ
హాస్పిటల్స్ ఇచ్చారు, ఎవరెవరు మంచి పని ఉంది, ఎవరెవరు వెల్ఫేర్ పని ఉంది, మొత్తం తెలంగాణలో చూస్తున్నారు. నేను అన్న మా లీడర్స్కి చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. మా పెద్ద మన ఆనేపల్ సీఎం అంటే ఇంత పెద్ద మనిషి కోసం మన 12 రోజుల నిరాదీక్ష కోసం 12 రోజుల కంటిన్యూ ప్రోగ్రామ్ చేస్తున్నారు. నా ద్వారా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. 100% ఎవ్రీ ఇయర్ ఎంత లైఫ్లో ఉన్నాయి మొత్తం కంటిన్యూ చేస్తున్నారు. మా సీఎం అంటే మనకు చాలా ప్రేమ ఉంది. దేవుడు అంటే ఎప్పుడూ న్యాయం జరిగితే ఒక సంచిలో ఒక మంచి వస్తుంది. ఆ సంచిలో వచ్చిన మంచి అంటే కేసీఆర్ గారు అందరూ నాకు సీఎం గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కష్టపడే తెలంగాణ వచ్చేసాను సార్. తెలంగాణలో చాలా అన్యాయం చేసేవారు నేను అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మా సీఎం వచ్చిన తర్వాత ఎంత మంచి స్కీమ్ తీసుకొచ్చినా చాలా ఇండియాలో అంటే ఎవ్రీ స్టేట్లో స్కీమ్ అవుతుంది. ఆ తెలంగాణ స్టేట్ చాలా డెవలప్ అవుతుంది. ఆ సీఎం కోసం అంటే సచ్చడు తెలంగాణ బచ్చడు కే నారే కే సాథ్ అమర నిర్హర్ దీక్షా కే లియే నిక్లే థే, లేకిన్ కరీంనగర్ మే అల్గనూర్ కే ముఖామ్ పర్ ఉన్హే గిరఫ్తార్ కియా గయా ఔర్ ఖమ్మం మున్తఖిల్ కియా గయా. జైసే హీ కేసీఆర్ సాహబ్ ఖమ్మం మున్తఖిల్ హుయే, తెలంగాణ కీ 4 కరోడ్ అవామ్ ఉన్కే ఖయాదత్ మే ఏక్జుట్ హో గయీ, బచ్చే బడే సబ్ ఔర్ ముత్తహిద్ హోకర్ ముసల్సిల్ 4 సాల్ కీ జిద్దోజహద్ కే బాద్ హమే తెలంగాణ రియాసత్ మిలా. ఉస్కే బాద్ మే జనాబ్ ఖాయదిమ మిల్లత్ మహమూద్ అలీ సాహబ్ నే యే కహా కే కేసీఆర్ సాహబ్ కీ 11 రోజా దీక్షా తెలంగాణ తహరీక్ మే బహుత్ హీ అహమ్ హై. 60 సాలా తెలంగాణ తహరీక్ ఏక్ తరఫ్ హై ఔర్ కేసీఆర్ కీ 11 రోజా దీక్షా ఏక్ తరఫ్ హై. ఉస్కో యాద్ కర్తే హువే కే మహమూద్ అలీ సాహబ్ కీ హిదాయత్ పర్ 11 రోజా ముసల్సిల్ ప్రోగ్రామ్ ఏక్ రఖే జా రహే హై, జిస్మే ఫలాహీ షౌర్ బేదారీ ఔర్ రఫాహీ ప్రోగ్రామ్స్ హై, జిస్సే ఇన్సానియత్ కో ఫైదా హో. జైసా కే హమారే ఇజ్జత్ మాప్ వజీర్ ఆలా జనాబ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సాహబ్ కా ఖ్వాబ్ హై కే తెలంగాణ మే బస్నే వాలే హర్ షహరీ కే చెహరే పర్ నూర్ ఆ జాయే ఔర్ హమ్ నూరానీ తెలంగాణ మే రహే. ఉస్ సింత్ బంగారు తెలంగాణ సునహరీ తెలంగాణ కే సింత్ హమ్ గామ్జన్ హై, 2.5 సాల్ ముకమ్మల్ హో చుకే హై. సిర్ఫ్ 2.5 సాల్ కే ఖలీల్ హర్ అర్సే మే నౌజవాన్ రియాసత్ 29వీ రియాసత్ తెలంగాణ కీ ఉస్నే ఏక్ ఐసా ముఖామ్ హాసిల్ కియా, వజీర్ ఆజమ్ కే సర్వే మే సీఎం కో పహలా ముఖామ్ ఆయా. హజారో సాల్ నర్గిస్ అప్నీ బేనూరీ పే రోతీ హై, బడీ ముష్కిల్ సే హోతా హై చమన్ మే దీదావర్ పైదా. హజారో సాల్ మే పైదా హోనే వాలే ఖాయిదీన్ మే సే ఏక్ వో చాహే నన్సల్ మండేలా హో యా ఫిర్ ఇబ్రాహీమ్ లింకన్ హో యా మహాత్మా గాంధీ హో కేసీఆర్ సాహబ్ హో, యే ఐసే ఖాయిదీన్ హై జో అహింసా కే రాస్తే పర్ చల్ కే అవామ్ కీ తరక్కీ అవామ్ కీ ఫలాహ్ బహబూద్ దేఖతే హై. ఇస్ ప్రోగ్రామ్ కో ముసల్సిల్ 3 సాల్ సే మహమూద్ అలీ సాహబ్ కీ قیادت میں یہ منعقد کیا جا رہا ہے اور ہر سال محمود علی صاحب آج ہی کے روز یعنی کہ کے سی آر کی دیکشا کے 9ویں روز تلنگانہ بھون میں آ کر بلڈ ڈونیشن کیمپ کا افتتاح کرتے ہیں اور آخری روز جس روز کے سی آر صاحب نے دیکشا توڑی تھی اور تلنگانہ کی 4 کروڑ عوام کو ایک انعام ملا تھا اللہ تعالیٰ کی جانب سے کے سی آر کی زندگی کی شکل میں. اگر کے سی آر کو خدا نخواستہ کچھ ہو جاتا تو آج ہم سنہری تلنگانہ کے سمت گامزن نہیں ہوتے. 9 تاریخ کو ہر سال محمود علی صاحب درگاہ حضرت یوسفین شریفین پر حاضر ہو کر کے سی آر صاحب کی صحت یابی, درازی عمری اور ان کے آل و عیال کی ترقی اور خوشحالی کے ساتھ ساتھ تلنگانہ ریاست کی خوشحالی اور سنہری تلنگانہ کے لیے دعائیں کرتے ہیں. میں شکریہ ادا کرتا ہوں علی جناب پنسنوری دیاکر صاحب ایم پی صاحب کا, رکن اسمبلی جناب ٹی پرکاش گوڑ صاحب کا اور قانون ساز کونسل کے ممبر جناب پروفیسر سرینواس ریڈی صاحب کا. انہوں نے میری ہمت افزائی کی. شکریہ. جے تلنگانہ. کے سی آر زندہ باد. کے سی آر زندہ باد. ہمارے آنےبل سی ایم صاحب نے 28 نومبر سے لے کر 9 دسمبر تک مسلسل بھوک ہڑتال بیٹھا تھا. انہوں نے 2001 میں تلنگانہ راشٹر سمیتی پارٹی کا قیام عمل میں لایا. اس کا ایک ہی ایجنڈا تھا, ہمارا جو تلنگانہ تھا جو 1956 میں آندھرا میں ملایا گیا تھا, جو جنٹلمین اگریمنٹ کے بعد ہمارے ساتھ انصاف نہیں کیا گیا تھا, نہ ہمارے کسانوں کے ساتھ انصاف ہوا, نہ ہمارے ملازمین کے ساتھ انصاف ہوا, نہ ہمارے بجٹ میں ہمارا بجٹ ہمیں ملا. سی ایم صاحب نے یہ دیکھ کر اس وقت تلنگانہ راشٹر سمیتی پارٹی کا قیام عمل میں لایا اور مسلسل جد و جہد کرتے رہے. 2004 میں کانگریس سے الائنس ہوا تھا, کانگریس نے وعدہ کیا تھا کہ ہم اسٹیٹ اور سینٹر میں جیت جائیں گے تو آپ کا تلنگانہ آپ کو لوٹا دیں, اور وہاں بھی دھوکہ ہوا. 2009 میں تیلگو دیشم سے الائنس ہوا تھا, انہوں نے بھی ہمارے ساتھ دھوکہ کیا. آخر کار مجبور ہو کر سی ایم صاحب نے تلنگانہ عوام کے لیے مرن برت بیٹھا اور مسلسل 12 دن تک جو برت بیٹھے رہے, اور اس درمیان میں انہوں نے بہت سے تکالیف سے برداشت کیے, اور تلنگانہ عوام کو جو آج تلنگانہ نصیب ہوا وہ آنے والے سی ایم صاحب کی طرف سے نصیب ہوا. انہوں نے اس کے لیے 12 دن جو جدوجہد کی, بھوک ہڑتال بیٹھے, مرمر بیٹھے, وہ تلنگانہ عوام کے لیے
नौ तारीख से नौ मतलब नौ दिन के बाद उनकी तबीयत बहुत बिगड़ जा रही थी। जब जयशंकर साहब जो हमारे महान नेता थे, हमारे सीएम साहब के गुरु थे, सारे तेलंगाना के आवाम खड़े हुए प्रोफेसर साहब उन्होंने और कई हमारे कायदे ने और खुद केसीआर साहब से कह रहे थे कि साहब आप भरत तोड़ दीजिए क्योंकि आपकी सेहत बहुत ख़राब हो चुकी है। डॉक्टर कह रहे हैं कि आपको पैरालिसिस हो सकता है, आपकी किडनी फेल हो सकती है, ब्रेन हेमरेज हो सकता है, आपकी मौत भी हो सकती है। मगर सीएम साहब ने एक ही बात कहा कि मुझे मेरा तेलंगाना चाहिए, मेरी आवाम का तेलंगाना चाहिए, मेरी जान गई परवानी मगर मुझे तेलंगाना। अल्लाह के फल से आज हम खुश नसीब हैं, अल्लाह ताला ने उन्हें जान भी दी और उन्होंने तेलंगाना भी हमें हासिल करके दिलाया और आज तेलंगाना स्टेट बहुत तेज़ी से तरक्की कर रहा है। सारे हिंदुस्तान में नंबर वन सीएम है, हमारा नहीं, प्राइम मिनिस्टर के सर्वे में हमारे सीएम साहब नंबर वन है। इसलिए उनके दीक्षा के जितने रोज हैं उतने दिन मुसलसिल 28 तारीख से 29 तारीख तक मुसलसिल प्रोग्राम करते जाते हैं। सारे तेलंगाना में लोग कुछ ना कुछ डोनेट कर रहे हैं, मरीजों के लिए कुछ करते हैं या किसी की मदद करते हैं। हर तरीके के स्कूल्स में बच्चों को यतीम खाने में खाना खिलाया जाता है। उसी तरह मुफ्ती साहब भी मुसलसिल 4 साल से इस वक्त ये प्रोग्राम करते आ रहे 3 साल से और आज तेलंगाना भवन में भी ब्लड कैंप है, ये सारे लोग यहाँ पर ब्लड दे रहे हैं। ये भी एक कुर्बानी का जज्बा है। हम यही चाहते हैं कि सीएम साहब के जो कारनामे हैं इसे हमेशा याद रखें और हकीकत में हर सदी में एक लीडर पैदा होता है। हमारे इससे पहले पिछली सदी में गांधी जी पैदा हुए थे जिन्होंने हिंदुस्तान की आज़ादी के लिए पुरमन जद्दोजहद की और इस सदी में हमारे केसीआर साहब हैं जिन्होंने जद्दोजहद में 14 साल में विदाउट वायलेंस एक आदमी को भी लाठी पुलिस गोली से जख्मी होने नहीं दिया, मरने नहीं दिया, बल्कि अमन से तहरीक चलाते हुए गांधी जी के बजाय रास्ते पर चलते हुए तेलंगाना हासिल किया और हमारा तेलंगाना सीएम साहब का जो सपना था उसी तेज़ी से तरक्की कर रहा है। आज सारे हिंदुस्तान में जहां भी हम जाते हैं लोग सीएम साहब को याद करते हैं। मैं कश्मीर में एक बार गया था जब वहाँ के मुफ्ती सईद साहब का इंतकाल हुआ था चीफ मिनिस्टर का, बहुत से लोगों ने कहा अगर कि आपके चीफ मिनिस्टर अगर प्राइम मिनिस्टर बनेंगे तो कश्मीर का मसला भी हल हो जाएगा। लोगों को उम्मीदें जाग रही है कि ये बहुत हमदर्द इंसान है, सारे कौम को एक साथ देखते हैं और तरक्की का एक सबसे असल मुद्दा हमारे आनरेबल सीएम साहब का तरक्की। यकीन हम लोगों को इन पर फ़ख्र है, उन्होंने हमारे लोगों की जान बचाते हुए हम तेलंगाना तहरीक में आए थे तो लोग कहते थे गोली लगने से मर जाओगे, जेल में जाएंगे, पर सीएम साहब की मेहरबानी है हमें कभी गोली लगने नहीं दिया, कभी हमें जख्मी होने नहीं दिया, हमको भी बचाते हुए खुद अपने जान पर खेल कर तेलंगाना लाए। यकीन हम उनका बहुत दिल की गहराइयों से शुक्रिया अदा करते हैं। उनके जितना 12 दिन के जो भूख हड़ताल कैंप भूख हड़ताल बैठे थे पूरे के पूरे तेलंगाना में उस दिन हर जगह कुछ ना कुछ वेलफेयर का काम किया जाता है, कुछ लोगों की खिदमत का काम किया जाता है। आज भी यहाँ पर ब्लड डोनेशन कैंप लगा गया है, उसके लिए मैं सबको मुबारकबाद देता हूँ और मुखी साहब को मुबारकबाद देता हूँ। लेकिन हम लोग लकी है, अल्लाह ताला ने हमें बहुत अच्छा सीखना सीखा। पैसा भी दे चले अंदर पीछे चलो।